లష్కర్ బోనాల వేళ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే దానం నాగేందర్ దర్శించుకోగా మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారి ఆశీస్సులు తీసుకోనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటలకి అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు, కుంకుమార్చన నిర్వహించిన తర్వాత తొలి బోనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి కుటుంబ సమేతంగా వచ్చి సమర్పించడం జరిగింది. ఆ తర్వాత ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సైతం అమ్మవారిని దర్శించుకున్నారు. కొద్దిసేపటి క్రితమే భాజపా నుంచి అటు భాజపా వాళ్ళు కావచ్చు, అదేవిధంగా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి శైలజ రామయ్య సైతం కొద్ది క్షణాల క్రితమే వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇక మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్న నేపథ్యంలో ప్రస్తుతమైతే పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి బోనాలను సమర్పించేందుకు భక్తులు ఆలయానికి భారీగా తరలివస్తున్నటువంటి పరిస్థితి. ఆలయం చుట్టూ మొత్తం 5 క్యూలైన్లో ఏర్పాటు చేసి ప్రత్యేకంగా బోనాలతో కోసం మరో ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేసి ఆనవాయితీ 1815 సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క ఆనవాయితీ కొనసాగుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ రోజు అమ్మవారికి బోనాల ఉత్సవాలు, అదేవిధంగా రేపు రంగం కార్యక్రమాన్ని సైతం నిర్వహించనున్నారు. ఇక మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా రాత్రి వరకు బోనాల కార్యక్రమం అయితే నిర్వహిస్తారు. రేపు రంగం కార్యక్రమం కొనసాగుతుంది. రంగం కార్యక్రమంలో అమ్మవారి భవిష్యవాణి పలుకుతుంది. తెలంగాణ ప్రజల భవిష్యత్తును అమ్మవారు పలుకుతారని చెప్పేసి ప్రజలు విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆలయం వద్దకు మరి కొద్ది క్షణాల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే పోలీసు పూర్తి బందోబస్తును ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆలయ అర్చకులు సీఎంకి పూర్ణ కుంభంతో అయితే ఆహ్వానం పలుకున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఆలయం వద్ద విఐపి మూమెంట్ ఉన్న నేపథ్యంలో భక్తులకు సైతం దర్శనాలను క్రమంగా నిలిపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సీఎం వెళ్ళిపోయేంత వరకు కూడా ఇది కొనసాగి ఆ తర్వాత తిరిగి భక్తులకు ఈ దర్శనాలు కూడా ప్రారంభిస్తారు. అయితే ప్రస్తుతం అయితే భక్తులు ఉదయం నుంచి కూడా క్యూ లైన్లోకి వస్తూ ఉన్నారు. క్రమక్రమంగా రద్దీ పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసినట్లయితే కనుక ఈ రోజు ఉదయం నుంచి సికింద్రాబాద్లో బోనాల ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇక 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ బోనాల ఉత్సవాల్లో ఆ అమ్మవారిని దర్శించుకుంటే బోనాలు సమర్పించినట్లయితే కనుక తమ కోరికలు తప్పక నెరవేరుతాయన్నది భక్తుల విశ్వాసం. కెమెరా పర్సన్ దేవేందర్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.